జిల్లాలోని నాగార్జునసాగర్ రిజర్వాయర్లో అరుదైన ఉభయచర జీవులు సందడి చేశాయి. భారీ జలాశయాల్లో ఉండే నీటి కుక్కలు కనిపించడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సాగర్ డ్యాంలోకి ఎగువ నుంచి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతుంది. రోజురోజుకి నీటి మట్టం పెరుగుతుండడంతో నీటి కుక్కలు రిజర్వాయర్లోకి వచ్చి ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఇవి సాగర్ డ్యాం వాటర్ స్కేల్స్ సమీపంలో లాంచ్ స్టేషన్ సమీపంలో సంచరిస్తున్నాయి. చూసేందుకు ముంగిస లాంటి తల మెడ చూస్తే సీల్ చేప గుర్తుకొస్తుంది. వీటిని నీటి కుక్కలని పిలుస్తారు. ఇదో రకమైనటువంటి క్షీరదం. ఇక దీనికి శాస్త్రీయ నామం అట్టర్. పెద్దగా అలికిడి లేని నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. ఇవి సరీసృపాలు, నీటితో పాటు నేలపైన ఉండగలవు. ప్రధానంగా చేపలను తిని జీవిస్తుంటాయి. రైట్, ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ మహా న్యూస్.